నేడు పరకాల బంద్కు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ నాయకులు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. అటు బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ బీజేపీ నిరసనకు దిగింది. ఇవాళ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లనున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో పరకాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఘర్షణకు కారణమయ్యాయి. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఘర్షణకు కారణమయ్యాయి. రెండు పార్టీల కార్యకర్తల దాడులు ప్రతి దాడులతో హన్మకొండలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భౌతిక దాడులతో తమ సహనాన్ని పరీక్షించొద్దు అని టీఆర్ఎస్ నేతలు బీజేపీని హెచ్చరించారు. హన్మకొండలో తాజా పరిణామాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి మీద బీజేపీ నేతలు దాడి చేసిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిన్న రాత్రి వాళ్ళని సుబేదారి పోలీస్ స్టేషన్కి తరలించిన వాళ్ళందరినీ కూడా ఈ శుభం గార్డెన్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరి మీద చాలా 56 మంది మీద కేసులు నమోదు చేశారు. ఇందులో దాదాపుగా ఎక్కువ మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇందులో వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలతో పాటు అలాగే వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు అలాగే స్పోక్స్ పర్సన్ రాకేష్ రెడ్డి మీద కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా ఇక్కడే పెట్టి ఉంచారు. ఈరోజు వాళ్ళని కోర్టుకు సబ్మిట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా నిన్న ప్రతిదాడులకు పూనుకున్నారు. ఏదైతే ధర్మారెడ్డి ఇంటి మీద దాడి చేసిన దానికి నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది కూడా స్వయంగా మంత్రి వాళ్ళ కార్యకర్తలకు సూచన చేయడం జరిగింది. అలాగే ధర్మారెడ్డి కూడా సూచన చేయడం జరిగింది. ఎవరు కూడా సమన్వయాన్ని పాటించాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రతిదాడిలోకి దిగకూడదు అని సూచన చేసినా కానీ ధర్మారెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడిని చూసిన తర్వాత ఆ ఇంటి అద్దాలు పలిగిపోయిన వాటిని చూడడం, అలాగే ఇంట్లో మహిళలు ఉన్న సమయంలో దాడి జరిగిన తీరును టీవీలో కానీ ఇతరత్ర మాధ్యమాల్లో వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి విజువల్స్ను చూసిన వాళ్ళు కొంత ఆగ్రహ ఆవేశానికి గురై అలాగే ఆ ప్రతిదాడిలోకి దిగిండ్రు. దాంతోపాటుగా ఈరోజు వాళ్ళ మీద కూడా కొంతమంది మీద చర్యలు తీసుకునేలాగా పోలీసులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు చల్లా ధర్మారెడ్డి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు పరకాల నియోజకవర్గం పరిధిలో మండల కేంద్రంలో బందుకు స్వచ్ఛంద బందుకు పిలుపునిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పరకాల పట్టణం బందుకు పిలుపునిచ్చారు. షాపింగ్ మాల్స్తో పాటు అలాగే వాణిజ్య సంస్థలన్నింటినీ కూడా బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కొంత ఉద్రిక్త పరిస్థితులతో కొనసాగుతున్నాయి. మరోవైపు ఇక్కడ ఎవరినైతే అరెస్ట్ చేశారో బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన వాళ్ళని పరామర్శించడం కోసం ఘోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వస్తున్న నేపథ్యంలో కొంత ఆయన రాక కొంత ఉద్రిక్తత దారితీస్తుంది. ఆయన అడ్డుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలు మాత్రం ఒక సూచన చేస్తున్నారు, ఎవరు కూడా తొందరపాటు చర్యలు తీసుకోకూడదు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది కాబట్టి అలాగే ఎవరిని అడ్డుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఏదన్నా సంఘటన చేయాల్సి వస్తే బీజేపీ నేతలు కనుక ఇలాగే బీజేపీ కార్యకర్తలు కనుక ఇలాగే బిహేవ్ చేస్తే మేమే సూచన చేస్తాం, అప్పటి వరకు సమన్వయం పాటించాలని సూచించిన నేపథ్యంలో కొంత ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందని ఒక ఉద్రిక్తత కొనసాగుతుంది, కొంత టెన్షన్ క్రియేట్ అవుతుంది. పోలీసులు నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి దాడికి సంఘటనకు సంబంధించినటువంటి పరిణామాల నేపథ్యంలో స్వయంగా సిపి వచ్చి పరిశీలించిన తర్వాత దాడి ఘటనకు సంబంధించి వాళ్ళు వస్తున్న సమాచారం ఉన్న వాళ్ళని నిర్వహించడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం, బీజేపీ కార్యకర్తలు కూడా చాలా వ్యూహాత్మకంగా ముందు వరుసలో మహిళలను పెట్టడం వల్ల మహిళా పోలీసులను అందుబాటులో ఎక్కువ సంఖ్యలో లేకపోవడం వల్ల కార్యకర్తలు దాడికి పూనుకున్నారు కాబట్టి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిపి పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళని నిలువరించేలాగా చర్య తీసుకోవాలని చెప్తున్నారు. దీని నేపథ్యంలో ఇటు పరకాల బంద్కు టీఆర్ఎస్ నేతలు పిలుపునియడం, పరకాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అడ్డి చోట్ల బంద్కు పిలుపునివ్వాలని సూచించడంతో పాటు నిన్న రాత్రి జరిగినటువంటి దాడులకు సంబంధించి మరి ఈరోజు కూడా రాజాసింగ్ వస్తున్న నేపథ్యంలో ఏదైనా సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలాగా పోలీసులు ఒకవైపు సమాయత్తమవుతుంటే వీళ్ళని కోర్టుకు సబ్మిట్ చేసే టైంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని
పోలీస్ కమిషనర్ పోలీసులకు సూచన చేశారు. దాంతో పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. ఇలా రెండు వైపుల కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఏం జరుగుతుందనే టెన్షన్ అయితే ఉంది. ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కొంత ఉద్రిక్త భావంతో ఉన్నారు. ఇటు మరోవైపు మా మీద దాడి చేసిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని ఇటు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించిన వాహనాలు ధ్వంసం అవ్వడం, మిగిలిన కార్యక్రమం జరిగింది కాబట్టి వాళ్లకు వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది కాబట్టి ఎవరన్నా దుర్దుర్కు చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకునేలాగా చర్యలు చేపట్టిన నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాన్ వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.